సభలో లేనటువంటి సభ్యుడి గురించి మరొక సభలో మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ పార్టీగా వ్యవహరించాలి. పార్టీ పరంగా తిట్టాలనుకుంటే పార్టీ వేదికల మీద మాట్లాడదు. కానీ పార్లమెంటు సభ్యుడి గురించి అసెంబ్లీలో మాట్లాడటం, అది కూడా పార్లమెంటు సభ్యుడు బయట మీడియాతో మాట్లాడినటువంటి వాటిని గురించి అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది సంప్రదాయం సరైంది కాదు, సంస్కారయుతం కాదు. ఆయనకి సంస్కారం లేదని చెప్పేటప్పుడు మనం సంస్కారంలో ఉండాలి. అది మిస్ అయింది అన్నటువంటి విషయం తాజాగా జోగి రమేష్ గారు చేసినటువంటిది. ఇవాళ ఈ ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు, తొడలు కొడతారు. ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా, జగన్ బొమ్మ లేకుండా మా అజెండా లేకుండా మా అజెండా లేకుండా నువ్వు గెలవాలి. నీ ఊరేదో నాకు తెలియదు, కానీ కనీసం నువ్వు వార్డు మెంబర్గానైనా గెలిచే సత్తా నీకు లేదని స్పష్టం చేస్తున్నా. దమ్ముంటే రా చూసుకుందాం. పచ్చ మీడియా అండతో ప్రభుత్వంపై కుట్ర చేస్తావా? కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి ఇంటికి అందిస్తున్నటువంటి సీఎం మీద కుట్రలు చేస్తావని నిప్పులు జరిగారు వాళ్ళ అసెంబ్లీలో జోగి రమేష్ రఘురామ కృష్ణరాజు మీద. అనంతరం తన ప్రసంగంలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేష్ స్పీకర్ని కోరితే, జోగి రమేష్ ప్రసంగం సీఎం జగన్ విశేషంగా ఆకట్టుకుంది. జోగి బాధలో తనపై ఎంతో ఆప్యాయత కనిపించింది, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. తప్పు చేసి ఉంటే తన మాటలు రికార్డుల నుంచి తొలగించమని స్పీకర్ను కోరడాన్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. అంటే అక్కడ రఘురామకృష్ణరాజు మాటలు ఎంతగా తనకి ఇసుగు పుట్టించినాయి, లేదంటే తనని ఎంతగా పించింగ్ చేసినాయి అన్నటువంటి విషయం ఇప్పుడు మొట్టమొదటిసారి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రి ఇంతవరకు దాని మీద మాట్లాడింది లేదు. జోగి రమేష్ మాట్లాడితే దానికి ఎండార్స్ చేయడం అంటే అయితే అది అసెంబ్లీలో చేయదగ్గది కాదన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.